వావ్, ఎత్తుకోండి జెల్లీ ఫిష్. క్యాప్చర్ చేశాను దీన్ని. సముద్రం వైపు నుంచి సన్లైట్ వైపుకి ఫోకస్ చేస్తే ఎంత చేంజ్ కనబడుతుంది కదా. అక్కడో మాదిరిగా ఇక్కడో మాదిరిగా కనబడుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, నేను వీడియో తీస్తున్నాను అర్థమయ్యి ఎలా దాక్కుంది. ఇది స్కూల్లో ఉమెన్స్ స్టాఫ్ కోసం ఇంప్లిమెంట్ చేసిన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడ ఫ్లైట్స్ చూడండి, టర్బో ఫ్లైట్స్ ఎంత దగ్గరగా వెళ్తున్నాయో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బ్లూ అండ్ రెడ్ కలర్స్ కూడా మీరు చూడొచ్చు. ఆ ఫ్లైట్ పైన టర్బో ఫ్లైట్స్ ఇవి చాలా కింది నుంచి వెళ్తాయి. రాత్రిపూట సముద్రంలో ప్రయాణం. ఇక్కడ రాత్రి పగలతో తేడా లేదు, సముద్రం ప్రశాంతంగా ఉందా లేదా అనేది పాయింట్. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణ. ఇప్పటివరకు చూసిన మీరు ఈ వీడియోలో చూడబోతున్న హైలైట్స్ అండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ వీడియోలో చాలా జెల్లీ ఫిషెస్ నాకు కనబడ్డాయి, అవి మీకు కూడా చూపించాలని అనిపించింది. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఎ వీడియో. అయితే వీడియోలో కొన్ని చోట్ల వాయిస్ మాత్రం డిస్టర్బెన్స్కి వస్తుందండి గాలికి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏదైతే ట్రాన్స్పరెంట్గా కనబడుతుందో నీళ్ళలో అక్కడక్కడ, అవన్నీ జెల్లీ ఫిషెస్ అండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైనుంది సీ గ్రాస్, చిన్న చిన్నగా నల్లగా కనబడుతుంది కదా, అది కాకుండా మధ్యలో ట్రాన్స్పరెంట్గా కూడా కనబడుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. ఆ ట్రాన్స్పరెంట్గా కనిపించిన డాట్స్ అన్నీ జెల్లీ ఫిషెసే. మాల్దీవ్స్లోని ఒక చిన్న ఐలాండ్ ఇది చూడండి. వాటర్ షేడ్ అక్కడ ఒకటే క్లిప్, నేను కట్ చేయలేదు మధ్యలో, కానీ ఇక్కడ ఇక్కడికి అక్కడికి ఎంత వేరియేషన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటాయి థింగ్స్ కొన్ని, అవన్నీ జెల్లీ ఫిషెసే. ఇవి అలర్జిక్, టాక్సిక్. ఈ జెల్లీ ఫిషెస్ చూడడానికి చాలా ట్రాన్స్పరెంట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి, కానీ చాలా చాలా టాక్సిక్ అండి, డేంజరస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కూడా అంత హెల్దీ థింగ్ అయితే కాదు, దాన్ని పట్టుకోవద్దు కూడా. ఒకవేళ టచ్ చేస్తే మాత్రం మనకి చేతుల నిండా ఇలా బొబ్బల్లాగా ర్యాషెస్ అవి వచ్చేస్తాయి. అయితే మేము దీన్ని ఒక బకెట్ హెల్ప్తో క్యాచ్ చేసాము, అది ఫర్దర్గా వీడియోలో చూపిస్తాను. చాలా దగ్గరగా దీన్ని చూసే చాయిస్ దొరికింది నాకు. అసలు జనరల్గా జెల్లీ ఫిషెస్ ఇంత పైకి ఇలా రావు, అవి చాలా అండర్ వాటర్లో ఉంటాయి. కానీ ఏంటో ఇవాళ చాలా ఎక్కువగా జెల్లీ ఫిషెస్ కనబడ్డాయి, దాన్ని ఇంకా దగ్గరగా కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది జెల్లీ ఫిష్లోనే వేరే బ్రీడ్, బ్లూ జెల్లీ ఫిష్ కాకుండా వేరే బ్రీడ్ జెల్లీ ఫిష్ అది. అయితే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కనుక ఇలా జెట్టి పక్కనే చిన్న చిన్న బోట్స్, దుండీలు అంటారు కదండి, ఇంత పెద్ద బోట్ కాకుండా చిన్న బోట్స్ ఆపించుతారు కదా, అదిగోండి అలా అక్కడ కనబడుతున్నాయి చిన్న బోట్స్. అందులో దిగేసి మేము క్యాప్చర్ చేసాము, అంటే ఒక బకెట్లో పట్టుకున్నాము ఆ జెల్లీ ఫిష్ని. దాన్ని ఇంకా దగ్గరగా చూసే చాయిస్ దొరుకుతుంది చూడండి. యాక్చువల్లీ ఈ వీడియో నేను రివర్స్ చేశాను, అంటే ఆ జెల్లీ ఫిష్ని వదిలేసే టైంలో నేను వీడియో తీసి దాన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇందులో మీకు జెల్లీ ఫిష్ ఇంకా క్లియర్గా కనబడుతుంది. ఈ జెల్లీ ఫిష్ రెస్పిరేషన్ అనేది ఇలా స్కిన్తోనే తీసుకుంటుందండి. చూడండి అది ఎంత క్లియర్గా కదిలేది కూడా మీకు అర్థమవుతుంది. ఇంత దగ్గర నుంచి జెల్లీ ఫిష్ని చూడడం నేను ఫస్ట్ టైం. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, కానీ చాలా డేంజరస్ ఇది. చాలా మట్టుకి జెల్లీ ఫిషెస్ అన్నీ డేంజరసేనండి. ఇదైతే ఇది మరీ అంత టాక్సిక్ కాకపోయినా ర్యాషెస్ అవి వచ్చేస్తాయి. ఈడబుల్ థింగ్స్ కావు ఇవి, ఈ జెల్లీ ఫిషెస్ని వీళ్ళు తినరు. ఒకవేళ యాక్చువల్లీ వలేసినప్పుడు వచ్చినా కూడా భయపడతారు నిజానికి. ఆ తర్వాత గ్రౌండ్లో ఏదో హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఉమెన్ స్టాఫ్కి అని అంటే నేను చూడడానికి వెళ్ళానండి. ఇక్కడ 1 వీక్ నుంచి క్యాన్సర్ పైన అవేర్నెస్ ఇస్తున్నారు ఉమెన్స్కి.
ఎందుకంటే ఇక్కడి ఉమెన్స్లో ఎక్కువగా క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకనే వాళ్ళ కోసం స్పెషల్గా ఇలా హెల్త్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. స్కూల్ స్టాఫ్ అనే కాదండి, ఐలాండ్లో ఉన్న ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా ఎక్కువ అండి. స్టడీస్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో దానికన్నా ఎక్కువగా ఇలా యాక్టివిటీస్కి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఎక్కువగా కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నానండి, చూడండి. నేను వీడియో తీసుకున్నానని తెలిసి ఆ అమ్మాయి ఎలా వంగిపోయిందో కిందికి. అంటే వీళ్ళు అస్సలు కెమెరా ఫ్రెండ్లీ కాదండి. ఫస్ట్ ఆ అమ్మాయి నన్ను అబ్జర్వ్ చేసింది, నేను ఏం చేస్తున్నాను, వీడియో తీస్తున్నానా లేకపోతే ఫోన్ చెక్ చేసుకుంటున్నానా అని అనుకుంది. తర్వాత ఆమె కన్ఫర్మేషన్ వచ్చాక ఆ అమ్మాయి వంగిపోయింది కిందికి. ఇంకా దీనికన్నా ఎక్కువగా నేను వీడియో తీసుకున్నాను అనుకోండి, అది పెద్ద క్రైమ్ కిందికి అవుతుంది, కౌన్సిల్లో కంప్లైంట్ కూడా చేస్తారు. అందుకనే చాలా చిన్న క్లిప్ నేను యాడ్ చేశాను. ఆ తర్వాత ఇంకా మేము సాయంత్రం వరకు, ఈవెన్ చీకటి పడేంత వరకు కూడా మేము అటువైపే ఇలా టైం స్పెండ్ చేసాం సముద్రం వైపు. అక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పేసి నేను ఒకసారి కొంచెం బోట్ లోపల వరకు వెళ్ళాను. చాలా బాగుంది. స్టీరింగ్ అనేది మనకి కార్ స్టీరింగ్ లానే అనిపించింది, కానీ ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం ఫ్లైట్ మాదిరిగా ఉంటుందండి. అక్కడ మీకు పక్కన చిన్నగా ఇలా చేత్తో ముందుకి వెనక్కి అలే అనే గేర్ సిస్టమ్ కనబడుతుంది చూడండి, అది ఫ్లైట్లో కూడా అలానే ఉంటుంది కదా దాదాపుగా. సో బోట్ అనేది కూడా ఫ్లైట్ మాదిరిగానే మేబీ మూవ్ చేస్తారనుకుంటాను, డ్రైవ్ చేస్తారనుకుంటాను. అయితే నేను అక్కడ అన్నయ్యతో మాట్లాడుతున్నాను, మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలా అని చెప్పేసి అని అంటే, అన్నయ్య అంటున్నారు అలా చేస్తే కనుక జైలుకి వెళ్తామమ్మ, అలా ఎవరు పడితే వాళ్ళు డ్రైవ్ చేయలేరు ఇక్కడ, దీనికంటూ పర్టికులర్గా లైసెన్స్ ఉంటుంది. మనకి వెహికల్స్కి ఎలా లైసెన్స్ ఉంటుందో తెలుసు కదండి, అలానే వీళ్ళకి కూడా బోట్ నడపడానికి లైసెన్స్ ఉంటుంది, అది కూడా స్వయంసో పీరియడ్లో మాత్రమే డ్రైవ్ చేయాలి అని ఉంటుంది. అండ్ బోట్ క్వాలిటీ కండిషన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. అండ్ వేరే వాళ్ళకి, స్పెషల్గా ఎక్స్పాట్రియేట్స్కి మాత్రం అంతగా లీనియన్స్ ఇవ్వరు బోట్ని డ్రైవ్ చేసేంత, అది ఒక క్రైమ్ కిందకే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ హ్యాండిల్ చూసారా, అదే బోట్ డ్రైవ్ చేయడానికి యూజ్ అయ్యేది. ఇది యమహా కంపెనీ వాళ్ళు తయారు చేశారు. జనరల్గా మన దగ్గర యమహా అని అంటే టూ వీలరే ఉంటుంది కదండి, సో ఇక్కడ వీళ్ళు బోట్స్, స్పీడ్ లాంచ్లు కూడా తయారు చేస్తారని నాకు తర్వాత గూగుల్ చేస్తే అర్థమైంది. చూడండి ఇంకో స్పీడ్ లాంచ్ కూడా పక్క నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నైట్ టైం ట్రావెలింగ్ అని పెద్ద విషయం కాదు, అప్పుడు ఆ టైంలో సీ రఫ్గా ఉందా కామ్గా ఉందా అనేదే పాయింట్. ఇక్కడ సీ కామ్గా ఉంటే ఏ టైంలోనైనా డ్రైవింగ్కి వెళ్ళిపోతారు వీళ్ళు, డ్రైవ్ చేస్తారు. చూడండి అలాంటి బోట్స్ దూరంగా మనకి ఒక చిన్న లైట్ వెళ్తున్నట్టే కనబడతాయి నైట్ టైంలో. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.